హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. అది కూడా మీరు చూస్తున్నారు కదా, ఈ వాగులో. అండ్ ఈ వాగులో వాటర్ని కనుక మీరు చూసినట్లయితే, వాటర్ పైన అయితే మనం ఎటువంటి ఎక్స్పెరిమెంట్ను చేయడం లేదు. మనం వచ్చేసి వాటర్ లోపల ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. అదేంటంటే, మనం కనుక వాటర్లో మునిగినట్లయితే గైస్, మనకు శ్వాస అయితే రాదు. సో మన మ్యాక్సిమం కెపాసిటీ ఎంత అయితే ఉంటుందో అంతసేపు మనం వాటర్లో ఉంటాం, ఆ తర్వాత పైనకైతే వస్తాం. బట్ ఈరోజు మనం లోపల ఉండే టైం ఏదైతే ఉందో దాన్ని అయితే ఇంక్రీజ్ చేయబోతున్నాం. దానికోసం అయితే గైస్, మా దగ్గర ఉంది ఈ పైప్. చిన్నప్పుడు కనుక మీరు కార్టూన్స్ చూసే వాళ్ళు అయితే నింజా హత్తోరి అనే ఒక షోను అయితే చూసే ఉండొచ్చు. దాంట్లో నింజా హత్తోరి ఈ చిన్న పైప్ని యూజ్ చేసి ఈ విధంగా వాటర్ లోపలే అటు ఇటు వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఈ వీడియోలో గైస్, సేమ్ టు సేమ్ అదే ట్రిక్ని వాడి మనమైతే యూజ్ చేసి అసలు ఎంతసేపు ఉంటాను అనైతే గైస్ టెస్ట్ అయితే చేయబోతున్నాం. ఒకవేళ నేను కనుక చాలాసేపు ఉండగలిగినట్లయితే ఇక్కడ నుంచి అక్కడి సైడ్ కూడా గైస్ నేనైతే వెళ్ళబోతున్నాను. సో ఫటాఫట్ గైస్, ఎక్స్పెరిమెంట్ వచ్చేసి చాలా రిస్కీగా ఉండబోతుంది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి వీడియోని లైక్ అయితే చేసేయండి అండ్ లేట్ చేయకుండా ఫటాఫట్ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్, నేనైతే ఇప్పుడు వాటర్లోకి వెళ్తున్నా అండ్ చూద్దాం ఎంతసేపు ఉండగలుగుతాను ఏంటి అనేది. ఫస్ట్ అసలు ఇది యూజ్ చేయకుండా నేను ఎంతసేపు వాటర్లో ఉండగలుగుతా అనేది స్టాప్ వాచ్ సహాయంతో అయితే చూద్దాం. అసలు ఎంత టైం వరకు నేను ఉంటా దీని హెల్ప్ లేకుండా అనేది చూద్దాం. సో ఆ తర్వాత ఈ పైప్ని యూజ్ చేసి ఎంతసేపు ఉంటానో క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేదే నేను వితౌట్ ఎనీ గ్యాడ్జెట్స్ లోపలికి అయితే మునుగుతున్నా. రెడీ, 1 2 3. సాయి వచ్చేసి వితౌట్ పైప్ 22 సెకండ్స్ అయితే వచ్చేసాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైప్ ఇద్దాం, పైప్ ఇచ్చిన తర్వాత టెస్ట్ చేద్దాం మన నింజా హత్తోరి ట్రిక్ వర్క్ అవుతుందా లేదా. నేను ఏ గ్యాడ్జెట్ లేకున్నా సరే 22 సెకండ్లు అయితే లోపల ఉండగలిగిన. సో ఇప్పుడు వచ్చేసి పైప్ని యూజ్ చేస్తున్నా, చూద్దాం ఈ పైప్తో ఎంతసేపు ఉంటున్నా వాటర్లో. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ పైప్ని యూజ్ చేసి నేనైతే మునుగుతున్నా. 1 2 3. గాయస్, ఇక్కడ రిస్క్ టీమ్ కూడా రెడీగా ఉంది. సాయి మునిగిపోతారా, మీరేం టెన్షన్ పడకూర, నాకు కూడా ఈత వస్తాయి, పైకి గుంజుకొస్తా మునిగిపోతా. ఇప్పుడు టైం చూపి ఎంత అయింది. సో మీరు చూడొచ్చు ఇంతకుముందు 22 సెకండ్స్ ఉన్నాడు, ఇప్పుడు ఓవరాల్గా వచ్చేసి 1 మినిట్ అయితే క్రాస్ అయిపోయింది. చూద్దాం ఇంకెంతసేపు ఉంటాడో. లోపలుంటే చాలాసేపు ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ మీరు చూడొచ్చు వాటర్ కూడా వెళ్ళే లోపలికి. సో చూసారు కదా గైస్, 1 మినిట్ 44 సెకండ్స్ అయితే నేనైతే ఆరామ్స్ ఈ పైప్ని యూజ్ చేసి స్టే అయితే చేయగలిగిన. ఇంకా ఎక్కువసేపు కూడా ఉంటా, నో ప్రాబ్లం. బట్ నాకు భయం అవుతుంది లోపల వస్తుందేమో అని చెప్పేసి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం మూమెంట్ అయితే చేస్తా, ఇటు నుంచి అటు పోతా, అటు నుంచి ఇటు పోతా, కొద్దిగా స్విమ్మింగ్ చేస్తాను అనమాట ఈ పైప్ని యూజ్ చేసి. అండ్ చూద్దాం ఎంతసేపు ఉండగలుగుతాను. డైరెక్ట్లీ వాటర్లోకి లోతున్న ప్లేస్లోకి వెళ్ళాలంటే నాకైతే భయం అవుతుంది, ఎందుకంటే స్టార్టింగ్లో యాక్టివిటీ చేసుకుంటూ నోటితో దమ్ము తీసుకోవడంలో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఫస్ట్ గడ్డపైన అయితే నేను ట్రై చేస్తా, ఒకవేళ పర్ఫెక్ట్గా వెళ్ళగలిగినట్లయితే లోతున్న ప్లేస్లోకి కూడా వెళ్తా. ఫస్ట్ వచ్చేసి గడ్డపైన అయితే ట్రై చేస్తున్నా. 1 2 3. గైస్, మీరు చూడొచ్చు నేను జర్రీ అయితే అక్కడ స్టార్ట్ చేసిన అండ్ లిటరల్లీ వాటర్లోనే అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన. వావ్,
అండ్ నాకైతే గైస్ లోపల రెండు విషయాలైతే అబ్జర్వ్ చేసిన. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే నేను శ్వాస తీసుకుంటున్నాను కదా, శ్వాస వచ్చేసి నాకు క్రిస్టల్ క్లియర్ గా అయితే గైస్ వినిపిస్తుంది అనమాట. దాంతో పాటుగా లోపల నేను నడిచే ఫుట్ స్టెప్ సౌండ్స్ ఉంది కదా, అది కూడా నాకైతే వినిపిస్తుంది క్లియర్ గా. వావ్, సూపర్ గా అయితే అనిపించింది. చాలా దూరం కవర్ చేసిన, ఆల్మోస్ట్ 10 to 15 meters అయితే కవర్ చేసిన నేను వితౌట్ పైప్ అయితే రాలేకపోతుంటి. గైస్ నీళ్ళు చాలా చలిగా అయితే ఉన్నాయి అండ్ అక్కడ దాకా వెళ్ళినాయి కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఈ రివర్ ని దాటడానికి అయితే ట్రై చేస్తా, చూద్దాం నేను దాటగలుగుతానా లేదా మధ్యలోనే ఆగిపోతానా టెస్ట్ అయితే చేద్దాం. సో ఇప్పుడు స్ట్రైట్ గా అయితే స్విమ్ చేస్తున్నా, సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. 1 2 3 See the drip, yeah, I'm fitted up. Hop in my car in the giddy up. Secure the bag, yeah, I get the bus. Pick it up. You see the drip, yeah, I'm fitted up. Hop in my car in the giddy up. Secure the bag, yeah, I get the bus. Pick it up. Ooh, I've been on the flex since flex on. Neighborhood all in your eardrums. I ain't never scared like bone crush. Boy, I got God, don't fear none. My line busy, take no calls. Feels like I don't have no flaws. Snakes in the grass, cut those off. Yo, squad shitty, my bros raw. No breaks, we go. Throw shade, that's a no. Go high, go low. Like spinning in a 6-4-4. Catch money like five. Guys, actually, ఏమైందంటే నేను వాటర్లోకి వెళ్ళినప్పుడు నాకు లోపల అసలు ఏ డైరెక్షన్లో వెళ్తున్నా నాకు అర్థమవుతలేదు. సో అందువల్ల నేనైతే ఈ రివర్ని క్రాస్ చేయలేకపోయినా. సో ఇప్పుడు వచ్చేసి అన్న అయితే నాకు గైడ్ లాగా ముందు రాబోతుండు అండ్ అన్న వెనకాల నేనైతే వెళ్తా. సో పక్క 100% ఈ రివర్ని అయితే క్రాస్ చేస్తా. సో లేట్ చేయకుండా ఫటాఫట్ స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 ఫైనల్లీ రివర్ని అయితే క్రాస్ చేసిన మీరు చూడొచ్చు. అక్కడైతే జర్నీ స్టార్ట్ చేసాం అండ్ సక్సెస్ఫుల్గా ఇక్కడికి అయితే రాగలిగా అండ్ మనం తయారు చేసే పైప్ అయితే సక్సెస్ఫుల్లీ వర్క్ అయితే అయింది. వావ్, ఆరామ్సే క్రాస్ చేసినాం, అన్బిలీవబుల్. గైస్ ఫైనలీ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి 100% సక్సెస్ అయితే అయింది. నేను స్టార్టింగ్లో మీకు చెప్పినట్లుగా దీన్ని టెస్టింగ్ చేయకముందుగా చెప్పాను కదా, ఈ రివర్ అయితే క్రాస్ చేయడానికి ట్రై చేద్దామని చెప్పేసి. సో సక్సెస్ఫుల్లీ క్రాస్ అయితే చేసిన. సో ఎక్స్పెరిమెంట్ కనుక మీకు నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇటువంటి క్రేజీ అండ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్లు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి అండ్ మీరు మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ అయితే చేయొచ్చు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.